ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ స్నాక్ రెసిపీగా బటాటా వడని ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇది మహారాష్ట్రలో ఎంతో ఫేమస్గా అమ్ముతారు పక్కా స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసే విధంగా అయితే మనం ఈ రెసిపీని ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ముందుగా మనం ఆలుని తీసుకోవాలి ఒక నాలుగు ఆలుని తీసుకొని మనం ఉడికించుకొని పైన తోలు తీసేసుకున్న తరువాత చల్లార్చుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూస్తున్న విధంగా చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఆలు అనేది నేను చేత్తో పట్టుకొని చూపిస్తాను స్మాష్ అయిన ఆలుని అంత మెత్తగా స్మాష్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది తరువాత మనం కొద్దిగా నాలుగు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి ప్యాన్ లోకి తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలని కూడా వేసుకొని మనం అవి చిట్టపటలాడిన తరువాత నేను చూడండి కొద్దిగా రెండు పచ్చిమిరపకాయలని ఒక చిన్న గుప్పెడి కరివేపాకుని తీసుకొని మెత్తగా ఈ విధంగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ ఆవాలు మనకి చిటపటలాడిన తరువాత దీంట్లోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము ఈ ఉల్లిపాయలని మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఒక్కటి తీసుకుంటే మనకి సరిపోతుంది ఈ క్వాంటిటీకి చూడండి ఈ విధంగా మనం ఉల్లిపాయని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకుందాము ఈ విధంగా అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తరువాత మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు పచ్చిమిర్చి ఈ రెండింటిని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ మూడింటిని తర్వాత మనం దీంట్లోకి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము కొద్దిగా పసుపు వేసుకొని పసుపుని కూడా మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి బాగా మిక్స్ అవుతుంది చూడండి తర్వాత మనం దీంట్లోకి సరిపడినంత ఉప్పునైతే ఇప్పుడే వేసేసుకుందాము ఉప్పు వేసేసుకొని మనం రెడీ చేసేసుకుందాము ఉప్పుని కూడా వేసుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలుని కూడా తీసేసుకొని మొత్తాన్ని వేసేసుకుందాము మనం నాలుగు ఆలుని తీసుకున్నాం కదా ఆ నాలుగు ఆలుని ఈ విధంగా మనం దీంట్లోకి స్మాష్ చేసుకొని మసాలాలోకి అయితే వేసేసుకుంటున్నాము వేసేసుకొని మొత్తాన్ని ఆలు మొత్తాన్ని ఆ మిశ్రమం మొత్తంలో కలిసే విధంగా ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా స్పైసెస్ని యాడ్ చేసుకుందాము జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా పొడి కొద్దిగా ధనియాల పొడి అన్నీ పావు టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి జస్ట్ మనకి ఫ్లేవర్ కోసమై ఇలాగ వేసుకుందాము వేసుకొని మీవి కూడా మొత్తం కలిసేటట్లుగా అయితే కలుపుకోండి కలుపుకొని మొత్తం ఈ మిశ్రమం మనం చల్లనిచ్చుకోవాలి కలుపుకున్న తరువాత మనం దీన్ని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము చూడండి మొత్తాన్ని లేదా కలుపుకొని ఇలాగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి ఇలా ఉంటుంది మనకి మొత్తం కలుపుకున్న తరువాత మిగతా ఇంగ్రీడియంట్స్ తర్వాత వేసుకుందాము దీంట్లోకి అయితే ఇప్పుడు మనం మన పైన కోటింగ్ కోసం పిండిని అయితే రెడీ చేసుకుంటున్నాము శనగపిండిని ఒక్క కప్పు తీసుకొని దాంట్లోకి కొద్దిగా పసుపు చిటికెడంత బేకింగ్ సోడా వేసుకుందాము తర్వాత మనం దీంట్లోకి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి బేకింగ్ సోడా అలాగే తగినంత ఉప్పు వేసుకొని మనం బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా కారం కలర్ కోసం అలాగే కొంచెం టేస్ట్ కోసం మనం ఉప్పు తర్వాత కారం వేసుకున్నాము వేసుకొని కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం బజ్జీ పిండిలాగా అయితే రెడీ చేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని చూడండి మనం బజ్జీకి అయితే ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోండి మీరు ఈ పిండి మొత్తాన్ని కలుపుకొని నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి తర్వాత మనం బఠానీని ఈ విధంగా ఉడికించుకొని పెట్టుకోవాలి బఠానీని ఉడికించుకున్న తరువాత మనం ఇందాక రెడీ చేసి ఆర ఆరపెట్టుకుందాం కదా మసాలా మనం దాంట్లోకి అయితే ఈ బఠానీ అనేది మొత్తం వేసేసుకోండి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్లుగా మిక్స్ చేసుకోండి తరువాత కొద్దిగా కొత్తిమీరని కూడా మనం వేసుకుందాము కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం మసాలాలో కలిసేటట్లుగా కలుపుకోండి కొత్తిమీరని బఠానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం చల్లారిన తర్వాత అయినా వేసుకోవచ్చు బఠానీని లేదంటే మనం ఉల్లిపాయలు వేసాం కదా అప్పుడైనా ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత బఠానీ వేసుకుంటే అట్లా అయినా వేసుకోవచ్చు ఇట్లా అయినా వేసుకోవచ్చు అది మన ఛాయిస్ మనం ఉడికించుకున్న తర్వాత అయితే లాస్ట్లో వేసుకోండి ఉడికించుకోకుండా పచ్చివి అయితే మీరు ఫస్ట్లో వేసుకోండి తర్వాత మనం మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని ఈ విధంగా చూడండి వడలాగా మనం ఈ ఆలు మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి చూడండి మనం వడ చేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా మనం ఈ మసాలాని అదే షేప్లోకి మనం చేసుకోవాలి మనం గుండ్రంగా కాకుండా మనం ఇలాగ వడలాగా ప్రిపేర్ చేసుకోవాలి బటాటా వడ కాబట్టి ఇది మనం ఈ విధంగా ఆలు ఇలాగ వడలాగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నింటినీ చూడండి చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా ఇలాగా మనం వడలాగా కనుక చేసి పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఒరిజినల్ రెసిపీ అనేది రెడీ అవుతుంది తర్వాత మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి నేను గోల్డ్ విన్నర్ ఆయిల్ని వేసుకుంటున్నాను ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు మనం చూడండి ఇది మనం ఆయిల్ అనేది హీట్ అవ్వాలి కొద్దిగా హైలో పెట్టుకొని హీట్ అయిన వెంటనే మనం సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం రెడీ చేసేసుకున్న మిశ్రమంలోకి ఈ విధంగా పిండిని అయితే బజ్జీలు మనం ఎలాగైతే ముంచుకుంటామో అదేవిధంగా ఈ ముద్దని కూడా ముంచుకొని హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టుకోకండి పూర్తిగా సిమ్లో పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం ఈ వడలిని ఈ విధంగా అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం వేసుకొని నేను ఈ మూడింటిని మీకు రెడీ చేసి చూపిస్తాను ఇప్పుడు మనం ఈ విధంగా సిమ్లో మనం స్లోగా ఉడుకుతుంది ఇలాగ సిమ్లో కనుక ఉడికితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మీరు హైలో పెట్టుకొని గనక చేసుకుంటే ఈ రెసిపీ అనేది పాడైపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం అటు ఇటు తిప్పుకుంటూ పర్ఫెక్ట్గా మనం ఈ రెసిపీని డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ పక్కాగా వస్తుంది ఈ వీడియోలో చూపించిన విధంగానే మీరు ఫాలో అయినట్లయితే మీరు పర్ఫెక్ట్ బటాటా వడని రేచి రుచి చూడవచ్చు ఫ్రెండ్స్ మరి చూడండి మనం అటు ఇటు తిప్పుకున్నాము రెండు పక్కల మళ్ళీ మనం ఇటు పక్క కొద్దిగా కలర్ తక్కువగా ఉన్నాయి మళ్ళీ మనం వీటిని కొంచెం పక్కకి జరుపుకొని మిగతా వాటిని కూడా వేసుకుందాము మళ్ళీ నేను అటు ఇటు తిప్పుకొని చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే మనకి రెండు పక్కల బాగా ఉడికిపోయాయి ఫస్ట్ అయితే వేసినవి ఇలాగ మనం వాటిని ఒక పక్కకి పెట్టుకొని మిగతా వాటిని కూడా వేసుకుందాము వేసుకొని ఇవి కూడా మనం టర్న్ ఆఫ్ చేసుకున్నట్లయితే అన్నీ రెడీ అయిపోతాయి ఒకేసారిగా చూడండి మనం ఫస్ట్ వేసుకున్న ఈ మూడు అయితే మనకి వడలు రెడీ అయిపోయాయి వీటిని తీసుకుందాం మనం ఇప్పుడు ఒక టిష్యూ పరిచిన ప్లేట్లోకి తీసుకున్నట్లయితే ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మనం అది పీల్ చేసుకుంటుంది ఆ పేపర్ అనేది ఈ విధంగా మీరు మొత్తాన్ని రెడీ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి నేను కూడా మొత్తాన్ని తీసి ప్లేట్లో పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం మనం వడలని రెడీ చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా పక్కాగా మనకి వడ రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకే రకం స్నాక్స్ కాకుండా ఇలాగ కొత్తగా కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఈ వడలు అనేవి అక్కడ చాలా ఫేమస్గా స్ట్రీట్ స్టైల్లో సేమ్ మనం స్ట్రీట్ స్టైల్లో చేసే పద్ధతిలో చేసాం కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి మనం దీంట్లోకి నంచుకోవడానికి కొంచెం సాసు అలాగే ఈ పచ్చిమిరపకాయలు కనుక పెట్టుకున్నట్లయితే టేస్ట్ అనేది అద్దిరిపోతుంది చూడండి ఈ పచ్చిమిరపకాయలని మనం బజ్జీలుని తీసేసుకున్న తరువాత వడలని తీసేసుకున్న తరువాత ఈ పచ్చిమిరపకాయలని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని పైన కొద్దిగా ఉప్పుని స్ప్రింకిల్ చేసుకోండి చాలా బాగుంటుంది ఉప్పుని కనుక స్ప్రింకిల్ ఉప్పుని స్ప్రింకిల్ చేసుకొని మనం ఇలాగ వడలని రెడీ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం చూడండి దీని మధ్యలో మనం గార్నిష్ చేసుకుందాము మనం ఫ్రై చేసేసుకున్న పచ్చిమిరపకాయలతోటి ఇలాగ మనం పెట్టుకొని కొద్దిగా సాస్ వేసుకొని పచ్చిమిరపకాయ కొరుక్కుంటూ ఈ వడని కనుక తిన్నట్లయితే రుచి అద్దిరిపోతుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వడ రెసిపీని ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్